నా రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, అనారోగ్యాలు చేసి మృత్యువాత పడకూడదు అనేటువంటి ఉద్దేశం చేత ప్రతి వార్డులో ఒక ఏఎన్ఎంను ఇద్దరు ఆశా వర్కర్లను ఏర్పాటు చేసి వారానికి ఒకసారి వచ్చి మన ఆరోగ్యాన్ని గురించి మన ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్యం ఏదైనా ఉంటే మాత్రలు మందులు అందజేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే ఈ ఆరోగ్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలు మంచివేనా? మంచి కార్యక్రమం చేస్తున్నాడమ్మా. ఇప్పుడు ఎవరైనా అంటే ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం ఇస్తున్నాడు, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేస్తే పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ అంటే మొత్తం చదువుకునేటువంటి ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారే భరిస్తూ ఉన్నారు. ఇల్లు లేని పేదవారందరికీ కూడా ఇల్లు కట్టి ఇల్లు ఇంటి స్థలం ఇచ్చి ఆడవాళ్ళ పేరుతోనే ఇంటి పట్టా ఇచ్చి వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పి మాట చెప్పినాడు. మన ఆదరణలో కూడా 9900 పట్టాలు పంచినాడు. ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేరుతోనే రిజిస్టర్ చేయించినాడు. సేవా దృక్పథం కలిగి అంటే వాలంటీర్లుగా సేవలు చేస్తున్నారు, మంచి పని చేశాడా? 60 సంవత్సరాలు ఉంటే చాలు పెన్షన్ ఇస్తూ ఉన్నాడు. రేపు జనవరి నెల నుంచి 3000 రూపాయలు కూడా పెన్షన్ చేయబోతున్నాడు. మరి 60 వేలకు తగ్గించడం అనేది మంచి కార్యక్రమమేనా? మంచి కార్యక్రమమ్మా. 8 ప్రశ్నలు మిమ్మల్ని అడిగాం, 8 ప్రశ్నలకు 8 మార్కులు ఇస్తారు. 10కి 10 వేస్తారా, 10కి 8 వేస్తారా? మీరు 10కి 10 మా నమ్మకం నువ్వే జగన్ అన్న. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్ అన్న. మా నమ్మకం నువ్వే జగన్ అన్న. మా నమ్మకం నువ్వే జగన్ అన్న. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్ అన్న.